తెలంగాణలో ఉన్న కమ్మ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మీరు కమ్మ పిచ్చితో కమ్మాడుకోటే ఇలా కాబట్టి సుహాసిని ఓడిపోయింది. గ్రేట్, ఐ లవ్ యూ. సడన్ గా నువ్వు ప్యాకేజీ లాగా సుహాసిని దింపామంటే అర్థమేంటి? కుకటపల్లిలో కుకటపల్లిలో కమ్మాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాటజీతో కమ్మాళ్ళు మొత్తం ఎమ్మెకేస్తారు. గెలుసుద్ది ఆల్రెడీ హరికృష్ణలు కూడా నేను చాలా మంచి చేసినట్టుగా బిల్డప్ ఇవ్వచ్చు, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పుకోవచ్చు. కానీ జనాలు తెలియగల వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడున్న కమ్మ వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారు, చాలా నిజాయితీగా ప్రవర్తించారు, చాలా కృతజ్ఞతగా ప్రవర్తించారు. ఒరే, ఈ కమ్మ పిచ్చి మనకు ఎక్కించారంటే వీడు చంద్రబాబు మనం నాశనం అయిపోతాం. మనకే కమ్మ పిచ్చి ఉంటే, తెలంగాణ వాడికి తెలంగాణ పిచ్చి ఉంటే మనమేం కావాలి? నాశనం అయిపోతాం. మనకొద్దు, ఎవడో మంచివాడు వాడికి వేద్దాం. కరెక్ట్గా మాధవరావు కృష్ణారావు గారికి వేశారు. గ్రేట్. ఇక్కడున్న ఆంధ్ర సోదరులకి, సెటిలర్స్ అనబడే వాళ్ళకి, ముఖ్యంగా మా కమ్మ వాళ్ళకి ఇలాంటి దురదం మనకొద్దు. లేకుండా మీరు ప్రవర్తించారు, గుడ్ హ్యూమన్ బీయింగ్ లా ప్రవర్తించారు. రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.